అండి, కౌసల్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు నేను వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి చూడండి, వంకాయలు ఎంత బాగా వచ్చాయో. ఇవి అన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాను. చూడండి, ఇవి మన వంకాయలు. ఇవి మామూలు వంకాయలు అండి, ఇవి కూడా కట్ చేస్తున్నాను. విత్తనాలు కనిపించాను కదా, అది కూడా కట్ చేస్తున్నాను. చూడండి, విత్తనాలు కనిపించినాయి. ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది మొత్తం ఇలాగా కట్ చేసుకుందాం. ఎంత బాగున్నాయి కదా. చూడండి మన చెట్లు అవి ఎంత బాగా వచ్చాయో. చూడండి, చెట్లు వేసుకోవడం వల్ల వంకాయ చెట్లు మన ఇంట్లో మనం హార్వెస్ట్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. చూడండి, నాకు చాలా సంతోషం ఇలాగా ఇప్పుడు కట్ చేసాను చూస్తున్నారు కదా. మీరు కూడా పెంచుకోండి, ఇలాగనే హార్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ముల్లంగి చెట్టు ఉందండి, ఇది కూడా హార్వెస్ట్కి రెడీ అయింది. ఇది కూడా తీసేస్తున్నాను. చూడండి, హార్వెస్ట్ చేస్తున్నాం. ఇది కూడా చిన్నగుండా మా ఇంట్లో పండింది కూడా, ఆర్గానిక్ హెల్దీగా ఉంటుంది, బాగుంది. ఇంకొకటి ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది కూడా ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, చిన్నగా ఉన్నా కూడా మన ఇంట్లో ఆర్గానిక్ మందు లేకుండా పెంచుకున్నాం కదా, చాలండి, బాగుంది. చూడండి, ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా అవి మళ్ళా హార్వెస్ట్కి రెడీ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు కట్ చేసాం కదా మనము, ఇప్పుడు ఎందుకంటే దీనికి బలం వస్తాయన్నమాట, అవి కూడా పెద్దగైతాయి. చూడండి, చిన్న చిన్నగా చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము వంకాయలు కట్ చేసినాక వేస్ట్గా ఇప్పుడు కింద ఉంటాయి కదా ఇలాంటి ఆకులు, ఇవి కట్ చేసేసేయాలి. ఇలాంటివి ముదురు ఆకులన్నీ కట్ చేస్తే చెట్టుకి బలం ఉంటుంది, మళ్ళా నెక్స్ట్ వచ్చే వంకాయలు కూడా బలం బాగుంటుంది అన్నమాట. ఇలాంటివి ముదిరిపోయిన ఆకులు కిందటివి అన్నీ తీసేయండి. ఇలాగా ఇవన్నీ మళ్ళీ మంచి చిగుళ్ళు వచ్చి బాగుంటాయి అన్నమాట, ఆకులు మంచిగా వస్తాయి. ఇలాగ అన్నీ పండు మారిన ఆకులు అన్నీ తీసేసుకుంటే చాలా మేలు అన్నమాట, చెట్టుకి ఫలము ఉంటుంది, కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది చెట్టు. చూడండి, చూస్తున్నారు కదా మన ఇంట్లో హార్వెస్ట్ మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. నచ్చింది కదా ఈ వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.